ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలకు సిద్దమయ్యారు అధికారులు. రాజకీయ పార్టీలు ఎంత సీరియస్ గా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయో, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అంతే సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. ఇప్పటికే చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు ఎన్నికల నిబంధనలపై అన్ని పార్టీల నేతలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన వెంటనే నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఓటర్ లిస్టు రెడీ చేయడంతో పాటు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆవరణలను, స్థలాలను, అధికారిక కార్యాలయాలను ఎన్నికల ప్రచారం కోసం వాడకూడదని ఆదేశించారు అధికారులు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులను సీ విజిల్ తో పాటు 1950 కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పే విధంగా అవకాశం కల్పించారు. అలాగే సోషల్ మీడియాపై ఫోకస్ చేశారు పోలీసులు. వచ్చే ఫేక్ న్యూస్ పై యాక్షన్ తీసుకోవడంతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1766 పోలింగ్ కేంద్రాలుండగా 46 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. 30 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, 30 మహిళా నిర్వహణ పోలింగ్ కేంద్రాలు, 6 యూత్ పోలింగ్ కేంద్రాలు, మరో 6 పీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. జిల్లాలో 14.9 లక్షల ఓటర్లు ఉండగా 7.35 లక్షల పురుష ఓటర్లు, 7.54 లక్షల మహిళా ఓటర్లున్నారు. హోమ్ ఓటింగ్ కోసం ఆదివారం నుండి ఫామ్ 12D అందుబాటులో ఉంచగా ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాడ్లు అన్ని సిద్ధం చేశారు. ఎన్నికల వ్యయాన్ని నిర్వహించేందుకు ఎక్స్పెండిచర్ టీమ్ ను ఏర్పాటు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఎవరైనా సరే 50,000 కి అబావ్ క్యాష్ క్యారీ చేయకూడదు. చేస్తే దానికి కరెక్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ప్రూఫ్ రిసీట్స్ ఉండాలి వారి దగ్గర. ఎవరు కూడా మీకు తెలుసు ఏ విధమైన ఫ్రీబీస్ అంటే ప్రజల్ని ఎంటైజ్ చేసి ఓటింగ్ చేయడానికి ఏ విధమైన ఫ్రీబీస్ అలాంటివి చేయకూడదు. మొత్తం FSDs అండ్ వీడియోగ్రఫీ టీమ్స్ ఏ ర్యాలీ అయినా సరే ఆర్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ ఉంటే వాటిని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వీఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు కోఆపరేట్ ఆల్సో. మేము చెక్కింగ్స్ అనేవి చాలా ఎక్కువ ప్లేసెస్లో జరపడం జరుగుతుంది బికాజ్ సమ్టైమ్స్ చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నాయని చెప్పి పబ్లిక్ డీ రూట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మా చెక్ పోస్ట్ని కూడా ఈసారి డైనమిక్ పెడుతున్నాము. ఎనీ స్మాల్ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం లీడ్ దొరికినా కూడా మేము వీఆర్ రెడీ టు చెక్. సో సీ విజిల్ యాప్ని సద్వినియోగపరచుకోవాలి అందరూ కూడా. భువనగిరి లోక్సభ స్థానంలో 18 లక్షల మంది ఓటర్లున్నట్లు ఓటర్ జాబితాను ప్రకటించారు కలెక్టర్ హనుమంత్ జెండగే. భువనగిరి లోక్సభ పరిధిలోకి భువనగిరి, మునుగోడు, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తితో పాటు జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు వస్తాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్టులో 17,98,704 ఓటర్లు ఉండగా మార్పు చేర్పుల అనంతరం 18,398 మంది ఓటర్లున్నారు. మొత్తం 1,694 మంది ఓటర్లు పెరగ్గా భువనగిరి అసెంబ్లీలో మాత్రం 269 మంది ఓటర్లు తగ్గారు. మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మనము కన్సిడర్ చేసినట్లయితే 54 టీమ్స్ ఉన్నాయి. ఎంసీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ 23, FST 23 అండ్ వీడియో సర్విలెన్స్ టీమ్స్ 9 పెట్టాము. వీడియో వ్యూయింగ్ టీమ్స్ 9 ఉన్నాయి. స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి మనం చెక్ పోస్ట్ కూడా అంటాం. వారు ఎక్కడైతే ప్రామినెంట్ ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ కానీ అదేవిధంగా ఎక్కడైనా స్పెసిఫిక్ ఇన్పుట్ ఉంటే వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి వారు సీజ్ చేసి ప్రాపర్ పద్ధతి ప్రకారంగా చేయడానికి అసిస్టెంట్ టీమ్స్ అని. పోలింగ్ డే అయిపోయే వరకు కూడా మనకి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఎత్తేస్తుందో అప్పటి వరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. దీనికి ప్రజలంతా సహకరించాలి. సో ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో 50,000 అబోవ్ క్యాష్ వాళ్ళు క్యారీ చేస్తుంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ మిగతా ఏదైనా ప్రూఫ్ పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళకు ఇబ్బంది ఉండదు అండ్ మాకు కూడా ఇబ్బంది ఉండదు. అండ్ కమింగ్ టు ది గోల్డ్ కానీ మిగతా ఏమైనా ఉన్నా సరే వాళ్ళకు పర్పస్ దానికి ఏదన్నా వెడ్డింగ్కి వెళ్తుంటే ఆ వెడ్డింగ్ కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళ ఫోన్లో కానీ సాఫ్ట్ కాపీ వాళ్ళు మెయింటైన్ చేస్తే అది కూడా మనకు హెల్ప్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు జిల్లా ఎన్నికల అధికారులు. అధికారులు కోడ్ ను పక్కాగా అమలు చేయాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 9 చెక్ పోస్టుల ద్వారా నిఘా పెట్టామని, నగదు, మద్యం, అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ రాజేష్ చంద్ర. నల్గొండ జిల్లా పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందని,
చాలా చోట్ల చెకింగ్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎస్పీ చందన దీప్తి. మరోవైపు చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర పోలీసుతో పాటు కేంద్ర బలగాలను సైతం ఎన్నికల్లో వాడుకోనున్నట్లు చెప్పారు పోలీసులు.